తమిళ సినీ నిర్మాతల సంఘం నడిగర్ సంఘం మధ్య వివాదం కొనసాగుతోంది. కాలీవుడ్ నిర్మాతలు హీరో ధనుష్ ను టార్గెట్ చేయడంపై నడిగర్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఆంక్షలు విధించడంపై నటీనటులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఏకపక్షంగా హీరో ధనుష్ షూటింగ్లను నిలిపివేయడం సరికాదని సంఘం ప్రతినిధులు అంటున్నారు. ఈ నిర్ణయాన్ని నిర్మాతల సంఘం వెనక్కి తీసుకోవాలని నడిగర్ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. కాలీవుడ్ హీరో ధనుష్ కు తమిళ సినీ నిర్మాతల మండలి ఆంక్షలు విధించింది. తమ అనుమతి ఉంటేనే ధనుష్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆదేశించింది. అడ్వాన్స్ తీసుకుని షూటింగ్ పూర్తి చేయట్లేదని హీరో ధనుష్ పై మండలికి నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ధనుష్ తీరుపై నిర్మాతల మండలి ఆంక్షలు విధించింది. అనుమతి ఉంటేనే ధనుష్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని స్పష్టం చేసింది. దీనిపై నడిగర్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. இந்த பட்டிகள் புகாரம் எழுதிட்டு ஒரு புகார் வந்து இது வரைக்கும் ஒரு புகாரம் எங்கிட்ட வரல. எழுத்துப்பூர்வமாக ஒரு புகாரே வராத சமயத்தில் திடீர்னு அவங்களா வந்து ஒரு அறிக்கை வெளியிட்டு இருக்காங்கிறது எங்களுக்கு நான் ஆச்சரியமா இருக்கு. அதுக்கான விளக்கத்தை நாங்கள் கேட்டுக்கோம். அவங்களுக்குள்ள இருக்கிற பிரச்சனையை இதுல வெளிப்படுத்த நினைக்கிறீங்களா? அதுல எங்களுக்கு தெரியாதுங்க. அவங்க கொடுத்த புகாருக்கு எல்லாருக்கும் நாங்கள் பதில் கொடுத்துருக்கோம். ஸோ இனிமேல் எந்த புகார் எங்க நடிகர்களும் பதில் கொடுக்க ரெடியா இருக்கும். அதுக்கு மேல தான் நம்ம பேச்சுவார்த்தை நடத்தணும். ஸோ தனுஷுடைய புகார் என்பது இது வரைக்கும் எதுவுமே எங்கள்கிட்ட இல்லை. ப்ரொடியூசர்ஸ் எங்கள்கிட்ட கொடுப்பாங்க. அதே மாதிரி நாங்கள் நடிகர்களுக்காக அவங்கள்ட்ட கொடுப்போம். தனுஷ் பிரச்சனையே இல்லை. திடீர்னு இப்போ தனுஷ் மேலே ஒரு நடவடிக்கை வந்திருக்கு. அதனால் நாங்கள் ஒரு அறிக்கையை கொடுத்துருக்கோம். அதில் ரொம்ப தெளிவாக கொடுத்துருக்கோம். இப்போ நட்புணர்வு தான் இருக்கும். நாங்கள் நிர்மாதல ஃபிரியாது மேரக்கு தமிழ சங்கம் தனுஷ் பை பெட்டின ஆங்க்ஷல விஷயంలో అటు నడిగర్ సంఘం కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాలీవుడ్ నిర్మాతల సంఘం వర్సెస్ ఇప్పుడు నడిగర్ సంఘంగా ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, ఎస్ విజయ్ చంద్రిక, గత కాలీవుడ్ చూసుకుంటే గనక నటుడు ధనుష్ మీద నిర్మాతల ఆగ్రహం అనేది గత ఏడాది కాలంగా కొనసాగుతుంది. తేనాండాల్ ఫిలిమ్స్ అని చెప్పేసి ఒక సంస్థ నుంచి కూడా ధనుష్ అడ్వాన్స్ తీసుకున్నారు. అయితే ఎప్పటి నుంచో కూడా ఆ సినిమా చేయట్లేదు, మిగతా సినిమాలు చేస్తున్నారని చెప్పేసి ప్రధాన ఆరోపణ ఉంది. అయితే తమిళ నిర్మాతలు ఎవరు కూడా ధనుష్తో సినిమాలు చేయొద్దు అని చెప్పేసి కొంత డిస్కషన్ జరిగిన మీదట ధనుష్ తెలుగు నిర్మాతల అడ్వాన్సులు తీసుకుని ఇప్పుడు తెలుగు నిర్మాతలతో సినిమాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే గత ఏడాది సీరియస్గా ధనుష్ను బ్యాన్ చేయాలి అంటూ కూడా ధనుష్తో పాటు విశాలు అలాగే శింబు పలువురు నటీనటుల మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కోలీవుడ్ నిర్మాతల మండలి ఒక చర్చను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అప్పుడు హీరోలు వివరణ ఇచ్చి త్వరలోనే చేస్తామని చెప్పేసి చెప్పిన మీదట సమస్య సాల్వ్ అయిపోయింది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అయితే సడన్గా మళ్ళీ ధనుష్ ఆ మాట ఇచ్చినా దాన్ని నిలుపుకోలేదు, మళ్ళీ సినిమా చేసేందుకు కూడా ముందుకు రావడం లేదని చెప్పేసి నిర్మాత ఇచ్చిన కంప్లైంట్ని పరిగణలోకి తీసుకుని ధనుష్ ఇక చేసే సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి విడుదల విషయంలో కానీ కొత్త సినిమాలు ఒప్పుకోవాల్సిన విషయంలో కానీ నిర్మాతల మండలి యొక్క ఆ పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టుగా కూడా ఒక రూల్ను వాళ్ళు పాస్ చేసిన పరిస్థితి. అయితే దీని మీద సడన్గా అయితే యూనియన్ బేస్ చేసుకుని ఈ రకంగా ధనుష్ మీద కక్ష కట్టి చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సపోర్ట్గా ధనుష్కి సపోర్ట్గా నడిగర్ సంఘం సభ్యులు యూనియన్ వచ్చేసి ముందుకు వచ్చి రావడం జరిగింది. ధనుష్ మీదను ధనుష్ వివరణ మళ్ళీ తీసుకోకుండా ఆయన అభిప్రాయాన్ని తెలియజెప్పకుండానే ఒక ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు నిర్మాతల మండలి. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సపోర్ట్గా కూడా నడిగర్ సంఘం సభ్యులు రావడం జరిగింది. దీని మీద నడిగర్ సంఘం ట్రెజరర్ కార్తీ నిన్న తమిళ మీడియాతో కూడా మాట్లాడి ఇది కరెక్ట్ పద్ధతి కాదు, నిర్మాతలు తమ ఏదైతే చెప్పారో దాన్నంతా కూడా వెనక్కి తీసుకోవాలి, ధనుష్ అభిప్రాయం ఏదైతే కూడా తెలుసుకోవాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయితే ఇప్పుడు ఒకసారిగా నిర్మాతల మండలి వర్సెస్ నడిగర సంఘం అన్నట్టుగా కూడా అక్కడ పరిస్థితి ఉంది. నిజానికి దీని వెనక జరుగుతుంది ఏంటంటే హీరో విశాల్ గత కొంతకాలంగా కూడా కొంతమంది నిర్మాతలు కానీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ మోనోపలీగా ఉంటూ కూడా కొంతమంది సినిమాలకే సపోర్ట్ చేస్తున్నారు, మరి కొంతమంది సినిమాలను విడుదల చేయకుండా ఆపుతున్నారని చెప్పేసి తన స్వరాన్ని వినిపిస్తున్న క్రమంలో విశాల్ కానీ అడే నడిగర్ సంఘంలో కీలక
ఏకంగా ఉన్న కొంతమంది సభ్యుల మీద ఈ యూనియన్ పేరు చెప్పి నిర్మాతల మండలి సభ్యులు రకంగా కొన్ని రూల్స్ పాస్ చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి కౌంటర్గా అదే యూనియన్ నడిగర్ సంఘం పేరు చెప్పి నిర్మాతల మీద ఫైర్ అవుతున్న పరిస్థితి. సో ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఈ సమస్య అనేది యూనియన్ల వేదికగా చేసుకుని ఇదంతా కూడా కొంత ప్రతీకార ధోరణిలో సాగుతూ ఉంది ఈ వ్యవస్థ అంతా కూడా అని చెప్పేసి కూడా ఒక ప్రచారం కాలీవుడ్లో సాగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ కౌంటర్ వచ్చిన మీదట నడిగా సంఘం నుంచి నిర్మాతలు ఎలాంటి స్పందన వస్తుంది, వారి నుంచి మళ్ళీ ఎలాంటి కౌంటర్ వస్తుంది, ఈ సమస్య ధనుష్ మీద వెనక్కి తీసుకుంటారా, నిర్మాతలు దీన్ని ఫర్దర్గా ఎలాంటి ముందుకు వెళ్తుంది అనేది మాత్రం చాలా ఆసక్తిగా మారిన పరిస్థితి. విజయచంద్ర ధనుష్ అంశంపై అంటే గతంలో నుంచే వివాదం నెలకొంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉద్భవించింది కాబట్టి ఏమన్నా వివరణ ఇచ్చే అవకాశం ఉందా దీనిపై? ఒకటి, రెండు, ఏదన్నా మొదట అడ్వాన్సులు ఇచ్చినవి ముందట పూర్తి చేయాలి, తర్వాత వాళ్ళవి తర్వాత చేయాలని ఈ టైం ఏమన్నా నిర్దిష్టంగా డెడ్ లైన్ పెట్టే అవకాశం ఉందా? ఎస్, ఆగస్టు 15 తర్వాత నుంచి కూడా ఈ సినిమాలకు సంబంధించి అంటే ధనుష్ వివాదం అనేది నెలకొంది. దీంతోపాటు మరికొంతమంది నటులు కూడా ఇదే రకంగా చేస్తున్నారనే దాని మీదట ఆగస్టు 15 నుంచి కూడా కొత్త సినిమాలు ఏమన్నా ఒప్పుకోవాలన్నా సరే అడ్వాన్సులు తీసుకోవద్దు అని చెప్పేసి అంటే నటీనటుల మీద కట్టడి చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ నిర్మాతల చర్యలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రధాన ఆరోపణ. అయితే ధనుష్ లాస్ట్ ఇయర్ సమస్య వచ్చినప్పుడు ధనుష్ను సంప్రదించినప్పుడు ఆయన త్వరలో చేస్తాము అంటే చాలా సినిమాలకు సంబంధించి ఎందుకంటే ఒకే కాలంలో ఆయన 2-3 సినిమాలు చేస్తూ ఉంటారు. మిగతా నటుల కంటే కూడా ధనుష్ కొంచెం మల్టీ టాస్క్ ఉంటూ కూడా ఒకేసారి 2-3 సినిమాలు చేస్తున్న పరిస్థితి. సో దీనివల్ల తనకి అడ్వాన్స్ తీసుకున్న నిర్మాతలకు సినిమా చేయడం ఆలస్యమైంది. సో కథా కథనాలకు సంబంధించి కూడా కొంత ఆలస్యమైందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈసారి మాత్రం ధనుష్ను సంప్రదించకుండానే వాళ్ళు ఈ రకమైన రూల్స్ పాస్ చేయడం పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఫర్దర్గా అంటే మరి ఈ నడిగర సంఘం ఇప్పుడు ముందుకు వచ్చింది కాబట్టి మరి నిర్మాతలు వెనక్కి తగ్గుతారా, ధనుష్ వివరణ తీసుకుంటారని మాత్రం మనం చూడాల్సి ఉంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ సుజయన్.